హాయ్ హలో నమస్తే, నా పేరు రషీద్ బాషా, నేను రసా టీవీ నుంచి. మన మన జిల్లాలోని కొంతమంది ప్రముఖులని ఇక్కడికి పిలిపించుకొని, మన స్టూడియోకి పిలిపించుకొని, వాళ్ళ చేస్తున్న సొసైటీకి చేస్తున్న కృషి గురించి అండ్ వాళ్ళ జీవితంలో జరుగుతున్న ఎత్తు పల్లాల గురించి, అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్స్ అన్నవి, సో ఇవి ఏ విధంగా ఈ సొసైటీకి ఉపయోగపడబోతున్నాయి అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. సో ఈరోజు మనకు ముఖ్య అతిథిగా శ్యామ్ స్వరూప్ ఉన్నారు. ఆయన బీటెక్ కంప్లీట్ చేశారు, ఎంబీఏ చేశారు. నిరుపేద కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక జాబ్ రావాలి. సో ఆ జాబ్ రావాలి, ఆ స్కిల్ యూజ్ చేసుకొని వాళ్ళు ఒక ఉద్యోగతను సంపాదించుకోవాలి, వాళ్ళు సంపాదించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ట్రెనబుల్ అన్న సంస్థను ప్రారంభించారు. సో ఈ ప్రారంభించిన ఈ సంస్థ నుంచి వేల మందికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్లకు ఒక ఉద్యోగ అవకాశాన్ని, భవిష్యత్తుని కల్పిస్తున్నారు తమ సంస్థ ద్వారా. శ్యామ్ స్వరూప్ యొక్క జీవితంలో జరిగిన ఆ ముఖ్య విశేషాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. వెల్కమ్ టు ద రసా టీవీ. ఏమి ఆశించకుండా మీరు అంత బిజీగా ఉండి కూడా ఒక స్టెనబుల్ అన్న సంస్థను స్థాపించి ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న దాని మీద వర్క్ చేస్తున్నారు. సో దాని గురించి మనం అడగడానికి ముందు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అండ్ మీ కెరీర్ ఏంటి? మా కుటుంబ నేపథ్యం అంటే, మై ఫాదర్ ఇస్ థామస్ విలియం గారు అండి. మా అమ్మ పేరు కళ్యాణి. మా నాన్నగారు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్గా కరీంనగర్లో రిటైర్డ్ అయ్యారు. అమ్మ మన అనంతపూర్ కేఎస్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ గర్ల్స్, దాంట్లో ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యారు. మా అమ్మ నాన్న నేను ఫస్ట్, నాకు మళ్ళా ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, ఆల్ ఓవర్ మ్యారీడ్. నాకు ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు, తమ్మునికి ఒకరు, చెల్లెలకి ఒకరు. ఎవ్రీబడి, ఆల్ ద సిక్స్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్. మై మిసెస్, మా మిసెస్ పేరు కృష్ణశాగర్ అండి. షీ కంప్లీటెడ్ అవర్ ఇంజనీరింగ్ ఇన్ పుల్లారెడ్డి, కర్నూలు. దాని తర్వాత షీ పర్సీవ్డ్ అవర్ ఎంటెక్ ఇన్ వెల్డింగ్ ఇంజనీరింగ్లో, ఎన్ఐటి త్రిశూర్లో చేసింది. సో ఆఫ్టర్ దట్ షీ వాజ్ ఇన్ సమ్ ఆర్ఎండి ప్రాజెక్ట్స్, మన డిఆర్డిఓ ల్యాబ్స్లో, ఏఆర్సి అన్న ల్యాబ్లో రీసెర్చ్ ఫెలో చేశారు. తర్వాత షీ వర్క్ ఇన్ అడోర్ వెల్డింగ్ అనే కంపెనీస్, ఇలా కంపెనీస్లో పనిచేసి, అండ్ షీ బికేమ్ అన్ అకాడమిషియన్ ఎండ్ ఆఫ్ ది డే, అండ్ షీ వాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ సమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. దాని తర్వాత వెన్ వీ స్టార్టెడ్ ది స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు, షీ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్. బేసికల్లీ ఆఫ్టర్ మీ గ్రాడ్యుయేషన్ అండ్ ఎంబీఏ అయిన తర్వాత మీ కెరీర్ ఎలా ప్లాన్ చేస్తారు? సార్, యాక్చువల్లీ నేనైతే ఐఎమ్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ కావాలి అని చెప్పి బీటెక్ చేశాను. కానీ బట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐ పర్సూడ్ మై ఎంబీఏ ఇన్ మార్కెటింగ్. నేను ఎంబీఏ మార్కెటింగ్ చేస్తుండగానే నేను పీజీడిబిఏ అని పోస్ట్ గ్రాడ్యుయట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ మీద నేను ఐ పర్సూడ్ ఇట్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ క్యాంపస్ ప్లేస్మెంట్. ఒకసారి అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీలో ఫస్ట్ జాయిన్ అయ్యాను. కానీ 3 మంత్స్ కన్నా బయట వచ్చేయాల్సి వచ్చింది, బికాస్ యూనో నేను చదివిన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి నాకు దీనికి ఐ వాజ్ సమ్హౌ నాట్ లైకింగ్ దట్ కైండ్ ఆఫ్ జాబ్. తర్వాత నేను ఈడిఎస్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను, విచ్ ఇస్ ఆల్ మెకానికల్ ఇంజనీరింగ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఇప్పుడు మీరు సిమెంట్ కావచ్చు, లేకపోతే డిజాల్వ్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే ఆటోడెస్క్, ప్రో, ఇట్లాంటి క్యాడ్, క్యామ్, పిఎల్ఎంసి, ఇప్పుడంతా డిజైన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ కంపెనీస్ ఆర్ వాల్యూ అండ్ సర్వీసెస్ ఉన్నారు. ఆ కంపెనీలో నాకు ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ చేసింది. 18,000 రూపాయలు ఏమంటున్నారు జీతం ఉంటాం. దాని తర్వాత ఐ షిఫ్టెడ్ టు టాటా టెక్నాలజీస్. టాటా టెక్నాలజీస్లో ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ సిమిలర్ థింగ్, అప్పుడే అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, ఇలా దీంట్లో చేసామండి ప్రొఫైల్ అంతా. ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది, బెంగళూరులో ఉండేంత వరకు. దాని తర్వాత హైదరాబాద్లో ఐ స్టెప్డ్ ఇన్ టు అన్ ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ప్రాసెసెస్. అక్కడ ఇట్ ఈస్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఐ మేబీ ద థర్డ్ పర్సన్ దట్ ఎంటర్ దట్ పర్టికులర్ కంపెనీ. దాని తర్వాత ద జర్నీ వాజ్ ఆల్మోస్ట్ ఫర్ 7 to 8 years. ఫ్రమ్ ఏ టీమ్ ఆఫ్ 1 or 2, మేము సుమారు టీమ్ ఆఫ్ 70 to 80 వరకు తీసుకువెళ్తాం. సో ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ నో, అక్కడ నుంచి మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడం స్టార్ట్ అయింది మాకు. అప్పుడు మేబీ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ఇండియా, తర్వాత ఫిలిప్పీన్స్ అండ్ చైనా, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని, సింగపూర్ ఆపరేషన్స్, ఈ ఆపరేషన్స్ అన్ని అక్కడ సెటప్ చేశాం. చేసిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ అట్ ఇది 2018లో ఐ టుక్ మై డిసిషన్ టు ఎస్టాబ్లిష్ మై కంపెనీ అండ్ స్టార్ట్ మై ఓన్ రిక్రూట్మెంట్ బిజినెస్. అట్ లాస్ట్ టెనబుల్ హెచ్ఆర్ సొల్యూషన్స్ నేను 2018లో ఎస్టాబ్లిష్ చేశాను. ఇన్స్పిరేషన్ ఏంటి సార్? సో ఇన్స్పిరేషన్ ఇస్ సిమ్ మై ఇంటర్మీడియట్ డేస్ ఆర్ ఇంజనీరింగ్ డేస్, నేను చాలా వ్యాపార, ఐ వాంట్ టు బి బిజినెస్ మ్యాన్. ఐ గాట్ ఎంప్లాయిడ్ బికాస్ I want to get married.
అప్పుడు వ్యాపారం చేసి ఎవరిసో కూడా పెళ్లి కూడా చేసుకునేవంటే దెన్ ఐ స్టాప్ ఇట్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. దట్ వాజ్ ఆల్సో అన్ అప్లికేషన్. అప్పుడు మాకు ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, ఆ ఎడ్యుకేషన్ లోన్స్ క్లియర్ చేసుకోవాలి. బిజినెస్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ లే దాట్. కానీ ఐ ట్రైడ్ మల్టిపుల్ బిజినెస్ ఇంజనీరింగ్ నుంచి చేశాను, బట్ ఐ థింక్ ఐ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. సో ఐ టుక్ అప్ దీస్ జాబ్స్. దాని తర్వాత శ్రీమల్ హెచ్ఆర్ సొల్యూషన్స్ ఐ సీరియస్లీ స్టార్టెడ్ అట్ 2018. అప్పుడు వచ్చాము అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 7 to 8 months వీ వర్ ఏబుల్ టు అక్వైర్ మోర్ దాన్ 20+ clients రికూటమెంట్ బిజినెస్లో. వీ స్టార్ట్ ప్రైమరీలీ విత్ ఇండియా అండ్ దెన్ వీ ఎక్స్పాండెడ్ ఇట్ టు యూఎస్. కానీ మాకు 2019 కోవిడ్ బ్రేక్. ఆ 2019లో కోవిడ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ బిజినెస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ అంటారండి, బికాస్ హైరింగ్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. న్యూ హైర్స్ వాజ్ వెరీ ఇది. ఐటీ బిజినెస్ వాజ్ బూమింగ్ బికాస్ అంత వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ ప్లేసెస్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి, రిమోట్ ఆప్షన్లోకి వచ్చారు. సో దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. నేను అప్పుడు అప్పుడే కొత్తగా ఉద్యోగం మానేసాను. దానికన్నా ముందు చేసింది ఏంటంటే సెనబుల్ హెచ్ఆర్ సొల్యూషన్స్ కన్నా ముందు ఐ ఎస్టాబ్లిష్ జిమ్ అండ్ అనంతపూర్. స్వెట్అవుట్ మా చిన్న నాటి ఫ్రెండ్ ఉండే, ఆ ఫ్రెండ్ నేను కలిసి స్వెట్అవుట్ అనే జిమ్ ఓపెన్ చేశాం. దట్ వాజ్ ఫస్ట్ టైం దట్ ఐ గేవ్ టు బిజినెస్ సీరియస్లీ విన్ ఐ వాజ్ వర్కింగ్. దాని తర్వాత ఈ ఇన్కమ్స్ వచ్చి తర్వాత ఐ కెన్ సస్టైన్ అనుకున్నాను. ఆ తర్వాత ఇస్తా సినిమా రిచార్జ్ సొల్యూషన్ పెట్టాం. ఆ సినిమా రిచార్జ్ సొల్యూషన్ ఈ కోవిడ్ ఎఫెక్ట్లో దట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బాగా ఎఫెక్ట్ అయిన తర్వాత దెన్ వీ టుక్ ఎ డిసిషన్ టు చేంజ్ అవర్ బిజినెస్ మోడల్ టు జాబ్ సీకర్స్. ఇంతవరకు మేము ఎంప్లాయర్స్తో పనిచేసేవాళ్ళం, కంపెనీలతో పనిచేసాం, వాళ్ళకి ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మేము ఫిల్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ జాబ్ సీకర్స్ అంటే ఫుల్ సర్చింగ్ ఫర్ జాబ్, వాళ్ళ కోసం పనిచేయడం మొదలుపెట్టాం. ఎలా రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్ అని, రెజ్యూమ్ రివ్యూ సర్వీసెస్ అని, జాబ్ సర్చ్ అసిస్టెంట్ అని, ఇలాంటి సర్వీసెస్తో ముందు పోయారు. వీ సర్వైవ్డ్ ఆల్ దిస్ కోవిడ్. వెన్ వీ వర్ సర్వైవింగ్ త్రూ కోవిడ్ అప్పుడు వీ గాట్ ఇన్ ఆపర్చునిటీ. మా బిజినెస్ మోడల్స్ చూసుకుంటూ రిక్రూట్మెంట్ ఉందే, జాబ్ సీకర్ ఉందే, బట్ నౌ వాట్ వీ నీడ్ టు డూ అనే ఆలోచనలో ఉన్నప్పుడు దెన్ వీ ఎంటర్డ్ ఇన్ టు స్కిల్ డెవలప్మెంట్. దట్స్ హౌ వీ స్టెప్డ్ ఇన్ టు స్కిల్ డెవలప్మెంట్. తర్వాత నేను దట్ సీరియస్లీ ఆఫ్టర్ దట్ ఐ ఆల్సో జాయిన్డ్ మై ఓన్, ఐ హ్యాడ్ మై ఓన్ జాబ్ అసెన్షియల్లో చేసేవాడిని. తర్వాత ఐ జాయిన్డ్ ఈవై, విచ్ వాజ్ ఆల్ ఇన్ టు రిక్రూట్మెంట్ ఆపరేషన్స్. కానీ జాబ్ అలానే ఉన్నది, ఆ పని ఆ పని, ఈ పని అన్నట్టుగా స్కిల్లింగ్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసి చూస్తున్నాం. ఇప్పుడు మన ఇండియాకు, ఇండియాకు సంబంధించినంత వరకు మన ఏపీ కావచ్చు, మన రాష్ట్రాలు కావచ్చు, ఇది ఇంతకుముందు వరకు ఎడ్యుకేషనల్ పాయింట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్కిల్ అంటున్నారు. సో స్కిల్ ఏంటి సార్, అసలు స్కిల్ డెవలప్మెంట్? ఫస్ట్ రెండు విషయాలు సార్, మీరు అడిగిన ప్రశ్నలు రెండు. ఒకటి ఏంటి, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ స్కిల్. ఫస్ట్ ఈ రెండు మనకు అర్థమైతే దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ ఎ సీరియస్ ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మనకేమో వాట్ విల్ యూ అక్వైర్, వాట్ విల్ యూ అక్వైర్ యూర్ నాలెడ్జ్. బట్ స్కిల్లింగ్ అంటే, స్కిల్లింగ్ ఈజ్ ఎబిలిటీ టు డూ సంథింగ్. అంటే మనం ఒక పని చేయాలి అంటే మనము ఆ పనిని నేర్చుకోవడం, దట్ ఈస్ డన్ త్రూ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానంటే, ఇప్పుడు ఒక కారు ఉందండి. ఇప్పుడు కారు నేర్పించాలి అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నేను ఒక చిన్న ప్రజెంటేషన్ చేసి ఒక వీడియో ఫొటోస్ అన్ని చూపించి క్లాస్లో 10 మందిని కూర్చోబెట్టి అదే మొబైల్ క్లచ్ ఇది బ్రేక్ ఇది యాక్సిలరేటర్ గేర్ ఇలా ఉంటుంది గేర్ ఇలా వేయాలి ఇది వేస్తే గేర్ ఇలా పనిచేస్తుంది మీరు ఇది రిలీజ్ చేసే కొద్ది ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. స్కిల్ అంటే ఏంటి, ఒక మనిషిని కారు దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టుకుని అరే బాబు దీన్ని ఇట్లా ఎత్తుతారు దీన్ని ఇట్లా చేస్తారు డ్రైవింగ్ నేర్పించుకోవడం. అర్థమైంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ టు గెయిన్ నాలెడ్జ్. స్కిల్ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు డూ సంథింగ్. ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అంటే, రెండు ఇంపార్టెంట్. దే షుడ్ బి ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్. ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ ఏ ఫౌండేషన్. ఈవెన్ దో దట్ ఈస్ ఎవరో బీటెక్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత జాబ్ చేయాలంటే దే నీడ్ టు హ్యావ్ సమ్ స్కిల్ టు డూ ఇట్ రైట్. ప్రస్తుత కాలంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్. సో స్కిల్ డెవలప్మెంట్, యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్. నా స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే సార్, అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న టెర్మినాలజీ, దట్ టెర్మినాలజీ ఇస్ నథింగ్ బట్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంట. అంటే మన దేశంలో ప్రస్తుతానికి ఉండే జనాభాలో ఎంతమంది పని చేసే వయసు కలిగి ఉండేవాళ్ళు, ఎంతమంది పని చేయని వయసు. అంటే ఏంటి, పని చేసే వయసు అంటే ఏంటి, 18 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ లోపు. ఈ 18 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ లోపు ఉండే పాపులేషన్ మాత్రమే పని చేయగలరు.
18 ఏళ్ళ లోపల బికమ్ లేబర్ చైల్డ్ లేబర్ అండ్ 60 పైన వేర్ సీనియర్ సిటిజన్ దే నాట్ రెసిడెంట్ టు బి వర్క్. ఇప్పుడు మన దేశంలో పరిస్థితి ఏంటంటే ఈ పాపులేషన్ ఈ వర్కింగ్ పాపులేషన్ అంటే వర్కింగ్ పని చేయగలిగిన అర్హత కలిగింది ఏజ్ వీళ్ళు మన దేశంలో ఎక్కువ ఉన్నారు, మీద తక్కువ ఉన్నారు. ఎప్పుడైతే ఈ దేశంలో ఈ పని చేయగలిగిందే వయసు ఉన్న ప్రతి ఒక్కరిని పనిలో పెట్టగలిగితే వాళ్ళు సంపాదించుకోగలిగితే అప్పుడు ఈ దేశం ముందుకుంటుంది. అండ్ ఇప్పుడు మనకి ఇందే అవకాశం వచ్చింది. దిస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ దిస్ వెరీ పీక్స్. మనం ఇప్పుడు నుంచి 2050 వరకు మనకి ఎప్పుడు ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. చైనా బికేమ్ వన్ ఆఫ్ ద ఇది చైనా రీడ్ డెట్ మనకన్నా ముందు వాళ్ళ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉండదు. జపాన్ ఇస్ ద ఫస్ట్ అండ్ యావరేజ్ ఏజ్ ఇన్ ఇండియా రైట్ నౌ ఇస్ 29. ఇంకో 30 సంవత్సరాలు మనకి ఇదే పరిస్థితి. కానీ ఇది మనకి ఎట్లా చేంజ్ అవుతుందంటే మన లాంగెస్ట్ పీరియడ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఎందుకంటే ఇప్పుడు మన డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ డెమోగ్రాఫిక్స్ ఉన్నాయి. ఒక చోట ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇంకో రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కేరళ డెమోగ్రాఫిక్ ఏజ్ ఆఫ్ కేరళ ఇస్ లిటిల్ హయ్యా, ఏజ్ ఆఫ్ తమిళనాడు ఇస్ లిటిల్ హయ్యా వెన్ కంపేర్డ్ టు బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వీళ్ళకి అది ఏజ్ ఇంకా చాలా తక్కువ ఉంది కదా, అర్థమైంది. సో ఇప్పుడు మనం మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అయిపోతుంది అంటే ఈ వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పనిలో పెడితే తప్పితే మన దేశం ముందుకు. ఇప్పుడు మనం దీని మన దేశాన్ని డెవలప్డ్ నేషన్ చేయాలనుకున్నా, అండర్ డెవలప్ చేయాలనుకున్నా, డెవలప్ చేయాలనుకున్నా ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మాత్రమే. వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఎంప్లాయ్డ్. బేసికలీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేటప్పటికీ మేజర్ ఛాలెంజెస్ మీరు ఏదైతే ఫేస్ చేస్తారు? సార్ మా ఎక్స్పీరియన్స్ స్కిల్ డెవలప్మెంట్లో చాలా మటుకు వీ ఫోకస్ ఆన్ రూరల్ యూత్, అర్బన్ యూత్ కన్నా రూరల్ ప్లేసెస్ యూత్ని మేము ఎక్కువ ఫోకస్ చేసాం. ఈ రూరల్ ప్లేసెస్లో ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఐ టెల్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది సార్, వాళ్ళ ఫాదర్ మదర్ లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అండ్ 2 సన్స్ ఒక 6 మెంబర్స్ కుటుంబం ఉన్నారు. వాళ్ళకి ఒక 5 ఎకరాల పొలం ఉన్నారు. ఇప్పుడు 5 ఎకరాల పొలంలో ఈ నలుగురు పనిచేస్తారు, ఫాదర్ మదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్. వాళ్ళు 5 ఎకరాలు పనిచేసి దాని నుంచి ఒక క్వింటాలు రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు ఎవరో ఊరుకు మళ్ళా ఆ ఫీల్డ్లోనే 5 ఎకర్స్ ఫీల్డ్లోనే పనిచేస్తారు. వాళ్ళ మళ్ళీ ప్రొడక్షన్ ఎంత వస్తుంది అనుకుంటారు. కానీ ఈ పిల్లోడు ఎవరైతే ఆ నలుగురిని జాయిన్ అయ్యాడో వాడు జాయిన్ కావడం వల్ల ఆ ఫ్యామిలీ తొలగింది ఏంటి? ఈ పిల్లడు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా? ఎంప్లాయిడ్ పనిచేస్తాడు. కానీ వాళ్ళ వల్ల వచ్చిందండి ఇంక్రిమెంటల్ ప్రొడక్టివిటీ ఏం లేదు. ఇప్పుడు మన జిల్లాల్లో మన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే ఫ్యామిలీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగట్లా. ఇద్దరు పని చేసినా, ముగ్గురు పని చేసినా, నలుగురు పని చేసినా, 5 పని చేసినా అదే ఇన్కమే. దట్ ఈస్ దిస్ గైజ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండర్ అన్ఎంప్లాయ్మెంట్. పిల్లలు బీటెక్ చదువుతుంటారు, లేకపోతే డిగ్రీ చేసింటారు, ఇంటర్మీడియట్ చేసింటారు, అదే ఇంకో అగ్రికల్చర్ లేబర్ గానో లేకపోతే ఇంకో వీడియో చేస్తుంటారు. వాట్ ఈస్ హిస్ స్టడీ, వాట్ ఈస్ హిస్ కేపబిలిటీ అండ్ వేర్ ఇస్ హీ వర్కింగ్? ఈ పిల్లలకి ఆపర్చునిటీ తెలియక అండర్ ఎంప్లాయిడ్. అదే ఈ పిల్లడు ఎక్కడో స్కిల్ ఏదో ఒకటి నేర్చుకుని ఇక్కడ మల్టీపర్ల సిటీస్ లేకపోతే దగ్గర ఎక్కడైతే అవకాశం ఉన్నాయో అక్కడ పని చేయగలిగితే ఆ కుటుంబానికి ఇన్కమ్ విల్ ఇంక్రీస్. థర్డ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్, మన పాపులేషన్ ఎక్కువ, ఉమెన్ పాపులేషన్ ఇస్ కన్సిడరబుల్లీ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ మెన్. కానీ ఎంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు? ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్వేస్ లెస్. ఎందుకు? అది రూరల్లో ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఎందుకు? నో, ఇన్సెక్యూరిటీ. అమ్మాయిని వాళ్ళ ఊళ్ళో నుంచి అనంతపూర్ పంపించాలన్నా కూడా ఇబ్బంది, రూరల్ తోడిచ్చి పంపిస్తారు. ఆ ఇన్సెక్యూరిటీ, ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ బాబా ఎంత దేవని ఉద్యోగం అని అని నీకేం మా ఉద్యోగం, నువ్వు ఇంట్లో కూర్చో, నీకు పెళ్లి చేసి పంపించే బడ్జెట్ మాది కదా. ఇలాంటి ఆర్థడాక్స్ థింకింగ్, ఆ ఫ్రీడమ్ ఇంకా అమ్మాయిలు తీయలేము. అట్లాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ కూర్చోబెట్టుకోవడము, కౌన్సిల్ చేయడము, ఆ బాబు ఇట్లా ఇక్కడ ఉండవు రా, నువ్వురా, మనం పోదాము, చూద్దాము, ఇదిగో మేము వచ్చే ఆ అమ్మాయిని ఇది చేస్తాం కదా, ఆ అమ్మాయి ఉద్యోగం చేయని, ఇలాంటి ప్రాబ్లమ్స్ మేజర్ 3 ప్రాబ్లమ్స్. అండ్ 4th బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఫ్రీ అడ్వైస్. అడ్వైస్ ఫ్రీగా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమైనా అడ్వైస్ ఇస్తే తీసుకుందామంటే అది కాదు.
ఫ్రెండ్స్ ఫ్రెండ్సే, అక్కడ బాగాలేదంటా ఇక్కడ బాగుందంటే ఇక్కడ వచ్చేది, అది అది చదివితే బాగాలేదంటే జరుగుతూ అమ్మటం, అసలు వీళ్ళకి దీని గురించి తెలుగు దీని గురించి ఉంటుంది, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఫ్రీ అడ్వైజ్ ఇస్తాం. సో దీస్ ఆర్ ఫోర్ మేజర్ ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ బీ ఫేసింగ్ ఇన్ స్కూల్ అన్నమాట. ప్రీవియస్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఎంతమంది ఉద్యోగ అవకాశం కల్పించారు? ఈ 3 to 4 years లో నేను ఆల్మోస్ట్ క్లోజ్ టు 600 to 700 స్టూడెంట్స్ ట్రైన్ చేసామంటే, దాంట్లో పర్టికులర్గా అవకాశం కూడా మెయింటైన్ దట్ పర్టికులర్ అటెండెన్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఎవరైతే మెయింటైన్ చేస్తారో ప్రతి ఒక్కరికి అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పించారు. ఇక్కడ మీరు ఇంతమందిని ట్రైన్ చేశారు, సో బేసికలీ ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలి అన్నప్పుడు సమ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ అన్నది ఇస్తున్నారు కదా, సో ఏమైనా ఫీ చార్జెస్ లాగా? వాట్ ఎవర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మనం ఏమైతే చేస్తాము ఇంతవరకు, ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద స్టూడెంట్. వీ చార్జ్ నథింగ్. పిల్లోడు ఈ దీని గురించి తెలుసుకొని మా ఇన్స్టిట్యూట్కి వచ్చి కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అయితే వాట్ వీ విల్ సీ ఇస్ వెదర్ ఆ పిల్లోని నేను ట్రైన్ చేయగలనా లేదా, ఆ నెలలో ఈ పని ఆ పిల్లోని నేర్పించగలనా లేదా, అంత మటుకే. అదొక్కటి ఆ పిల్లోని నేను నేర్పించగలను అని మా టీం దగ్గర నమ్మకం కుదిరితే వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళు వాళ్ళ బ్యాగ్లో వాళ్ళ బట్టలు తీసుకుని వస్తే చాలు. అకామిడేషన్ ఇస్ గివెన్, హాస్టల్ అకామిడేషన్ ఇస్ గివెన్ ఫర్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్లీ, అండ్ వాళ్ళ ఫుడ్ కానీ లాంచింగ్ కానీ వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ యూనిఫామ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ట్యాబ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్ ఫెసిలిటీస్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ప్రొవైడెడ్ బై అస్. దే డోంట్ నీడ్ టు డూ ఎనీ, దే డోంట్ నీడ్ టు స్పెండ్ ఎనీథింగ్. ఇది ఫ్రీ అన్నప్పుడు సో ఈ మెయింటెనెన్స్ కావచ్చు ఇది కావచ్చు, సో ఎట్లా సార్ దీన్ని ఎలా మేనేజ్? దిస్ ఇస్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్, సెంట్రలీ ఫండెడ్ ప్రాజెక్ట్. అది వీ కాల్ ఇట్ యాజ్ DDU-GKY, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ విద్యా యోజన. సో దీని కింద వీ అప్లై ఫర్ ద ప్రాజెక్ట్స్ అండ్ వీ గెట్ ద ప్రాజెక్ట్స్ ఫ్రమ్ సెంట్రలీ రన్ స్కీమ్ త్రూ స్టేట్. స్టేట్ కంట్రిబ్యూషన్ ఒకటి ఉంటుంది, సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఇస్ మేజర్ కంట్రిబ్యూషన్. సార్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినది, సో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సో మీరు దీన్ని అవేర్నెస్ అవగాహన అనేది ఏ విధంగా కల్పిస్తారు? సార్ ఇన్ రిగార్డ్స్ టు క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్, మీరు మీకు ఇంపార్టెన్స్ చెప్పాను ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే సార్, దీని ఇస్ సెపరేట్ ఆర్గనైజేషన్ దట్ రన్స్ దిస్, అదేంటి NSDC అంటాం, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మేము ఇష్టానుసరం ఈ పని నేర్పించాలి, ఈ ఇండస్ట్రీలో ఈ ఉద్యోగం ఉందంటే ఇష్టానుసరం మేము ఏదంటే అది చెప్పడానికి లేదు. దేర్ ఈజ్ ప్రిస్క్రైబ్. మీకు యూనివర్సిటీలో మీకు కోర్స్ తీసుకుంటే ఎట్లయితే సిలబస్ ఉంటుందో ఇక్కడ కూడా కోర్స్ తీసుకుంటే ఆ సిలబస్ ఉంటుంది. దీంట్లో థియరీ ఏంటో చెప్పాలి, ప్రాక్టికల్ ఏం చెప్పాలి. మీకు ప్రాక్టికల్ చెప్పాలంటే మీకు డొమైన్ ల్యాబ్స్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉండాలి, దాని తర్వాత దీన్ని కంటిన్యూస్గా మానిటరింగ్ ఫ్రమ్ సెంట్రల్ ఏజెన్సీస్, స్టేట్ ఏజెన్సీస్, అండ్ ఆల్సో ఇంటర్నల్గా మేమేం చేసాము, ఇంటర్నల్గా మేమే మా క్వాలిటీ టీమ్స్ ఉన్నాయి. ఇది డెడికేటెడ్ క్వాలిటీ టీమ్ హూ విల్ గో టు ఎవ్రీ ఇన్స్టిట్యూట్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇన్ ట్రైనింగ్ సెంటర్స్ ఆర్ ఆడియో వీడియో రికార్డెడ్ అటెండెన్స్ బయోమెట్రిక్ ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ సిస్టమ్. సో దెర్ ఈస్ నో ఆప్షన్ అండ్ ఈవెన్ ఆల్ ద ట్రైనర్స్ హూ నీడ్స్ టు ట్రైన్ ది స్టూడెంట్స్ దే హ్యావ్ ద ప్రిస్క్రైబ్డ్ కోర్స్ TOT అంటారు, ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్. ఆ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. DDU-GKY SOP అని ఒకటి ఉంది, SOP అన్ని సర్టిఫికేషన్స్ తెచ్చుకోవాలి, దాన్ని అప్డేటెడ్గా మెయింటైన్ చేయాలి, అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఏజెన్సీస్, స్టేట్ ఏజెన్సీస్ అండ్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఆర్ ఓన్ ఇంటర్నల్ క్వాలిటీ టీమ్. ఇన్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి క్వాలిటీ ఉంటుంది. బయటికి పోయి పిల్లలు చాలా ఖర్చు పెడతారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి. దిట్ ఈస్ నో నీడ్ ఫర్ డూయింగ్ ఇట్. ఈ స్టేట్లో ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి. మీ జస్ట్ దేర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 సెంటర్స్ లైక్ దిస్ ఇన్ స్టేట్. ఏ సెంటర్లో ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్లో మీరు చేయొచ్చు. ఓన్లీ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ 100% రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అండ్ సర్టిఫికేషన్ ఇస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. And this certificate is recognized across the world. Basically, in previous journey, development is how it happened? Development is, we started, sir, recruiting services to start this. After that, job seeker services help. Now, my policy turns on the end, because of the time lag and because of the commitments that we have, we stopped recruitment, we stopped both job seeker services. Now, complete team is entirely focused on skilling. I think Kambuduru, Degra could have been done. Yes sir, we started with one center, that is in Anantapur Urban, we started with one center, that was the only center which was running. Then after that, we said that Kambaduri is really, really backward area. After that, we started with one center.
తర్వాత ఈ టూ థౌసండ్ ఏవిఎంఎన్ యూనివర్సిటీ కడప ఏవిఎంఎన్ యూనివర్సిటీలో క్యాంపస్లోనే ఈ ఎస్టాబ్లిష్ బ్రహ్మో సెంటర్. సో దిస్ త్రీ సెంటర్స్ అనంతపురంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి త్రీ సెంటర్స్ ఆపరేషన్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది? కోర్సెస్ స్పెషల్ గా మేము ఏం చేసామంటే వీ చోస్ హోటల్ మేనేజ్మెంట్ యాజ్ అ కోర్స్, ఎఫ్ఎండ్ సర్వీస్ అసోసియేట్ అనేదాన్ని. ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఐ వెంట్ ఇన్ ది ఫీల్డ్, నేను ఫీల్డ్ పోయి కొంతమంది పిల్లలతో అంతా మాట్లాడేటప్పుడు ఇప్పుడు డిపిఓ జాబ్ వచ్చింది అనుకుంటాను సార్, ఆ డిపిఓ జాబ్కి పిల్లల్ని పంపించాలి అంటే ఆ పిల్లోనికి నెల ఖర్చు ఒక నాలుగు జతలు కొత్తవి తీసుకుంటాడు, షూ తీసుకుంటాడు, తర్వాత ఈ ఏదో ఇవన్నీ తీసుకుని ఆ పిల్లలు అలా హాస్టల్లో ఉండాలి, హాస్టల్లో ఉండి ఆ పిల్లలు ఫుడ్డో లేకపోతే ఇవన్నీ ఇవన్నీ ఆ పిల్లలకి ఖర్చున. ఇప్పుడు మన పరిస్థితి రూరల్లో పిల్లల పరిస్థితి ఎత్తుంటుందండి సార్, ఆ ప్రస్తుతానికి జైల్లో 10,000 లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే మీ ఉద్యోగం ఇచ్చినా కూడా ఆ పిల్లలు ఇంకోటితో అప్పులు చేసుకుని ఆ ఉద్యోగాలు ఇవ్వాలి. వినాయకరాకి ఏం నిలిచుకుంటాడు, ఏం నిలిచుకుంటాడు నిండు. అలాంటి పరిస్థితులు మన పిల్లలు రూరల్ పిల్లలు ఫేస్ చేస్తూ ఉండేది. అందులో మేమేమి స్పెసిఫిక్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవడం కూడా ఎందుకు అంటే ద క్లయింట్స్, మేము ఎవరైతే ఎంప్లాయర్స్తో మాట్లాడుతున్నామో వాళ్ళతో మేము పక్కగా చెప్పేది ఏంటంటే కదా, వీ నీడ్ స్టూడెంట్స్ టు బి ప్రొవైడెడ్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్. మీరు ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేయగలిగితేనే మా పిల్లలు వచ్చి పనిచేయగలరు. ఇప్పుడు ఆ పిల్లలు నేనే ఇప్పుడు మేము ఏం చేస్తాం, ఈ ప్రాజెక్ట్ కింద వీ వేర్ దేర్ ఎక్స్పెన్సెస్ టు గో, ఇక్కడ పంపించేది మేమే పేరు చేస్తాము, అక్కడ పెట్టేది మేమే పేరు చేస్తాము, మళ్ళా తర్వాత హోటల్ వారు మా ఈ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళా రెస్టారెంట్స్ ఏవైతే హాస్పిటాలిటీ కంపెనీస్ ఉన్నాయో ఆ రిసార్ట్స్ కానీ లేకపోతే దీనిలో దే విల్ ప్రొవైడ్ యూనిఫామ్ అకామిడేషన్ అనుకుంటుంది. దే విల్ ప్రొవైడ్ యూనిఫామ్. ఇప్పుడు పిల్లలకి పని చేయడానికి ఏం కావాలి, మోటివేషన్ మాత్రమే ఉండాలి, హ్యాపీగా మోటివేషన్ మాత్రమే ఉండాలి. నేను పని చేసుకోవాలో పని నేర్చుకోవాలి సంపాదించుకోవాలి నా గల మీద నేను నిలబడాలి అనే ఒక మోటివేషన్ పాయింట్ ఉంటే పక్షాలు. అవేర్నెస్ అనేది ఏ విధంగా కల్పిస్తున్నారు సార్? గవర్నమెంట్ ప్రాజెక్ట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏజెన్సీస్ దట్ ఆర్ వర్కింగ్. మేము ఏం చేస్తామంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిస్టమ్ దట్ ఈస్ దేర్ వేర్ దే నీడ్ టు మొబిలైజ్ ద స్టూడెంట్స్. జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఆ జాబ్ మేళాస్ లో పిల్లలు ఎవరైతే ఉద్యోగం తెచ్చుకోగలిగినారంటే వాళ్ళని జాబ్లో ఎదిగించడమే. లేదు వాళ్ళ పిల్లలు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయారు అంటే దే విల్ సెండ్ దోస్ స్టూడెంట్స్ టు అస్. మేము అప్పుడు మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకుని ఎక్కడ ఈ పిల్లల్ని ట్రైన్ చేయగలమా లేదా అని చెప్పి చూపించి ఇండస్ట్రీ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పిల్లలకి అడ్మిషన్ చేయడం జరుగుతుంది. లేదంటే ఏం చేస్తాము, వీళ్ళు డైరెక్ట్లీ గో ఇన్ టు ఫీల్డ్. మా మొబిలైజేషన్ టీం ఉంటుంది, ఆ మొబిలైజేషన్ టీం ఏం చేస్తుంది, మన అంగన్వాడీ సెంటర్లకు పోతారు, మన ఇంకా చాలా ఉన్నాయి ఈ మన కరువు పని చేసే ఇవి ఉంటారు వాళ్ళ ఇళ్ళకి పోతాము. వీళ్ళంతా కూడా ఆయన మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ పిలిపించుకొని పేరెంట్స్ని కానీ లేకపోతే పిల్లల్ని కానీ పిలిపించుకొని వాళ్ళకి అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయించి దెన్ ఈ సెండర్ స్టూడెంట్స్తో ఇంకా ఆర్డిటీతో పనిచేసాం బాగా. ఇప్పుడు ఆర్డిటీ కాలనీస్లో ఎక్కడెక్కడైతే పిల్లలు అన్ఎంప్లాయిడ్ పిల్లలు అంతా ఉన్నారో అన్ఎంప్లాయిడ్ పిల్లలందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీ వర్క్ విత్ లాట్ ఆఫ్ పోలీస్ ఇది స్టేషన్స్ లో కూడా వేరే పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదు దేర్ అన్ డిఫరెంట్ ట్రాక్ అనే పిల్లల్ని దేర్ లాట్ ఆఫ్ సీఎస్ అండ్ ఎస్ఎస్ కాలేజ్ అండ్ వాళ్ళని దాంట్లో అడ్మిషన్ తీసుకోండి చేయండి అని దేర్ లాట్ ఆఫ్ పీపుల్ అదర్ హూ కేన్. సార్ గారు, సో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అండ్ సస్టైనబుల్ ద్వారా చేస్తున్న ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటికి గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా? సార్ యాజ్ ఐ సెడ్, ఫస్ట్ దిస్ ఇస్ గవర్నమెంట్ సెంట్రలీ ఫండెడ్, స్టేట్ అండ్ సెంట్రల్ విల్ కంట్రిబ్యూట్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్. మీకు ఇంకా ఎస్పెషల్గా సపోర్ట్ అంటే వీఆర్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ లాస్ట్ 2-3 ఇయర్స్. ప్రస్తుతానికి మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వీ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ థింగ్ బట్ వీఆర్ నాట్ ఈవెన్ గాట్ ది రిటర్న్స్ బ్యాక్ అన్నట్టుగా ఉన్నాయి. సో వీ ఫాట్ త్రూ. మీకు ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో బిల్లుల పరిస్థితి లేకపోతే ఇంకా పరిస్థితి తెలుసు. సో ఇన్ఫాక్ట్ వాట్ హ్యాపెన్డ్ ఇస్ లాస్ట్ 6 మంత్స్ ముందు దే ఆల్మోస్ట్ క్లోజ్ టు 70 సెంటర్స్ క్లోజ్ చేయాల్సి వచ్చింది ఒకటేసారి. బికాస్ గవర్నమెంట్ విల్లింగ్ ఇస్ నాట్ దేర్. 2 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ యూనో వీ కెన్ సస్టైన్, బట్ ఇఫ్ వీ డోంట్ ప్రొవైడ్ ఇవన్ సింగిల్ పెన్ని హౌ కెన్ ఎనీబడీ సర్వైవ్ అన్నట్టుగా వడ్డీలు కూడా జరుగు. యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ నా లాస్ బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పాలసీ ఆఫ్ నాట్ పేయింగ్ ది బిల్స్ ఆన్ టైమ్. ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ బేసికలీ ఈ స్కిల్ డెవలప్మెంట్ క్యామ్ అన్న ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద ఉంటుందా ఫర్దర్గా?
ఇప్పుడు మీరు చెప్పిన స్కిల్ స్కామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ రన్ త్రూ ఏపీఎస్ఎస్జీసీ అనే ఆర్గనైజేషన్ కింద ఉంది అని అంటారు. బట్ మై ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ టాటా విత్ సిమెన్స్ అండ్ వర్కింగ్ విత్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్, ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ స్కామ్. దట్ ఈస్ కుక్డ్ అప్ స్టోరీస్. ఆ కుక్డ్ అప్ స్టోరీ మీరు ఎందుకు కుక్డ్ అప్ స్టోరీ అన్నానన్నా కూడా మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలిసి డీటెయిల్ గా దాని మీద కలిసి కూర్చొని వీ కెన్ డిస్కస్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. But as of now, no, there is no scam. As such, there is no impact of that particular thing on anything. Even in the scam loan, the colleges, the scam loan, the rescue centers, you put pastar na rustu na kada. Pastar ki unne engineering college pila lo, centers lo inka sabi punta na kada. Inka ekuru unne use ekuru na kada. So there is no impact as such of the scam on operations of the filling projects. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పటికీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నది మీరు ఫేస్ చేస్తున్నారు, సమ్ రికవరింగ్ పాయింట్ రికవరింగ్ కాదు రిటర్న్స్ కోసం అని అట్లా. సో చిన్న కంపారిజన్ చేశాము అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ ఉన్న తేడా నేను చెప్పాలి అంటే దిస్ ఇస్ ఎ వాస్ట్ డిఫరెన్స్. దిస్ ఆర్ టూ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ద కాయిన్. మీరు చూడాలంటే 2014 నుంచి 2019 టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మోస్ట్ ఆఫ్ ది వన్ గుడ్ థింగ్ దట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ షుడ్ రిమెంబర్ ఆల్వేస్ ఇస్ అప్పుడు మన స్టేట్ బైఫర్కేషన్ అయింది, దాని తర్వాత ఫామ్ అయింది గవర్నమెంట్. అప్పుడు మనకి ఏపీకి ఇట్లా కార్పొరేషన్లు ఇట్లాంటి స్కిల్ ఆర్గనైజేషన్స్ ఏం లేకపోయినాయి. వీఆర్ లెఫ్ట్ ఆన్ క్రాస్ స్ట్రీట్స్. మన అప్పుడు టీడీపీ గవర్నమెంట్ హూ వాజ్ స్కిల్ మినిస్టర్? నారా లోకేష్ గారు. He took up that particular initiative, తీసుకొని సీడాపుల సంస్థలు కానీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థలు కానీ తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టులన్నీ సెంట్రల్ నుంచి తర్వాత వివిధ కార్పొరేట్ కంపెనీల నుంచి తీసుకొని వచ్చి ఎస్టాబ్లిష్ చేసి దట్ వాజ్ వెరీ దట్ వాజ్ 2016 to 2019 దట్ పీరియడ్ వాజ్ అ బూమ్. ఆ పీరియడ్ 3 ఇయర్స్ చేసి మీరు పీరియడ్ లో ఎంటర్ చేసామో ఇప్పుడు 5 ఏళ్ళకి ఇంకేడా. దాని గురించి చాలా డిఫరెన్స్ ఉంది అసలు. దిస్ గవర్నమెంట్ ఐ థింక్ దేర్ ఆర్ మోర్ దాన్ 3 to 5 బెనిఫిషియరీస్ ఉంటారు. ఇంకా అడ్వైజర్లు ఉన్నారు కదండి గవర్నమెంట్ లో, ఈ స్కిల్ కూడా అడ్వైజర్లు ఉన్నారు, ఇంకో అడ్వైజర్లు ఉన్నారు, ఇంకో అడ్వైజర్లు ఉన్నారు, ఇంకోటి ఏదో చూస్తున్నాయి. అలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు వాళ్ళు ఏదో బాగుపడి ఏదో చేసుకుని ఉంటారు. తప్పితే ఐ డోంట్ నో ద డీటెయిల్స్, ఐ ఆర్టీఏ కూడా వేసాను అది చూడాలి. అంటే నాట్ మోర్ దాన్ 5-6 ఆర్గనైజేషన్స్ లైక్ దాస్ బాటల్లో స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ పార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది, అండ్ దీనిని కొంచెం ప్లానింగ్ చేయగలిగితే సో మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క నిరుపేదకి వాళ్ళ కుటుంబం తమ కాలం మీద తాము నిలబడి స్కిల్ అన్నది కొన్ని సంస్కృతులు ఇవ్వగలిగితే ఈ ఇండియా అన్నది వరల్డ్ లోనే నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అండ్ సార్ మీ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.